ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కాసేపు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అర్థమైందిరా, నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. శాంభవి, శాంభవి, నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు బాధగా ఉంటుంది. శాంభవి, ఒక్కసారి స్మైల్ ఇవ్వవా? వద్దులే, నీకు నా మీద ఇంకా కోపం పోలేదని అర్థమైంది. మీరు చేసిన ఘనకార్యం అలాంటిది. శాంభవి, నేనేం కావాలని చేయలేదే, ఏదో డబ్బులు కాసుపడి ఆనందరావు బాబాయ్ చెప్పిన పనికి ఒప్పుకున్నాను. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం? సంధ్య చేతుల్లో మనం కీలుబొమ్మలమైపోయాం. ఒకప్పుడు మనం చెప్పినట్టుగా సంధ్య వినేది, ఇప్పుడు అది చెప్పినట్టు నేను వినాల్సి వస్తుంది. ఏం చేయమంటావే, చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోని అక్షయ్కి చూపించేస్తానని బ్లాక్మెయిల్ చేస్తోంది. సంధ్య ఈ రోజు చేసిన అవమానాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ సంధ్యకి మనం బుద్ధి చెప్పాల్సిందే, లేదంటే మన చేతే ఈ ఇంటి పనులు చేయిస్తుందా? నువ్వేం ఫీల్ అవ్వకు శాంభవి, కొన్నాళ్ళు సంధ్య చెప్పినట్టు విందాం. ఏదో ఒక రోజు మనకి టైం రాకపోదు, అప్పుడు సంధ్య మీద రివెంజ్ తీర్చుకుందాం. పోనీ, సంధ్య ఫోన్ తీసుకుని ఆ వీడియో డిలీట్ చేద్దాం. సంధ్య చాలా తెలివైంది, ఆ వీడియో ఈ పాటికి పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుని ఉండుంటుంది. సంధ్య మళ్ళీ మన జోలికి రాకుండా ఉండాలంటే తనని కూడా ఏదో ఒక ప్రాబ్లంలో ఇరికించాలి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు కూడా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చెప్పు. శ్రావణి, అక్షయ్ ఎక్కడా? వాడు లేకపోతే నేను భోజనం చేయనని నీకు తెలుసు కదా. ఈ మధ్య నువ్వు అసలు నా కొడుకును పట్టించుకోవట్లేదు. అత్తయ్య చెప్పింది వినిపించట్లేదా? వెళ్ళి అక్షయ్ని తీసుకురా అక్క. ఆయన ఇంట్లో లేరు. ఇంట్లో లేడా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. ఎక్కడికి వెళ్ళాడు అక్క? మానవ్రతం ఏమైనా చేస్తున్నావా? సమాధానం చెప్పు. అక్కర్లేదు సంధ్య, శ్రావణి చెప్పకపోతే ఏంటి, నేనే ఫోన్ చేస్తాను. హలో పిన్ని. నాన్న అక్షయ్, ఎక్కడున్నావు? నువ్వు లేకపోతే నేను భోజనం చేయనని నీకు తెలుసు కదా. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు నాన్న? శ్రావణి మీతో ఏం చెప్పలేదా పిన్ని? చెప్పలేదు నాన్నా. తన గురించి వదిలే, నువ్వు ఇంటికి ఎప్పుడొస్తున్నావు చెప్పు. శ్రావణిని నేను ఒక ముఖ్యమైన విషయం గురించి అడిగాను, తను చెప్పలేదు. తను సమాధానం చెప్పేంత వరకు నేను రాను పిన్ని. అక్షయ్, శ్రావణి ఏంటిదంతా? అక్షయ్ దేని గురించో నిన్ను అడిగాడంట కదా, నువ్వు దాని గురించి చెప్పేంత వరకు ఇంటికి రానని ఫోన్ కట్ చేశాడు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? చూడు శ్రావణి, వాడు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్తావో లేదో నాకు తెలియదు, కానీ నా కొడుకు ఇంటికి రావాలి. అక్క, అక్షయ్ నిన్ను ఏ విషయం గురించి అడుగుతున్నాడో నాకు తెలుసు.
అర్ధరాత్రి ముసుగు మనిషి మన ఇంటికి వస్తే నువ్వే మాట్లాడి బయటికి పంపించేశావంట కదా. ఏం జరిగిందో వివరంగా అక్షయ్తో చెప్పేయక్క, లేదంటే నీకే ప్రాబ్లం అవుతుంది. అత్తయ్యకి ఇంకా ఈ విషయం తెలీదు, తెలిస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. నా మాట విని అక్షయ్ ముందు నీ తప్పు ఒప్పుకోక్క, ఇప్పుడు నీకు వేరే దారి లేదు. పాపం, నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందక్క. ఒకప్పుడు మీరిద్దరూ చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటక్క ఇలా అయిపోయింది. నన్ను మోసం చేసి అక్షయ్ని పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే ఆ దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు. సరే, దాని గురించి వదిలేయక్క. ఎవరో ఆ ముసుగు మనిషి గురించి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? వాడి వల్ల మీరిద్దరూ సంతోషంగా లేరు. ఇదిగో, మనసులో ఏం దాచుకోకుండా అక్షయ్కి విషయం చెప్పేస్తే మీరిద్దరూ మళ్ళీ సంతోషంగా ఉండొచ్చు. వెంటనే అక్షయ్కి ఫోన్ చేయక్క, ప్రశాంతంగా మాట్లాడు, నీ మనసులో ఉన్న భారమంతా తగ్గిపోతుంది. పోనీ అక్షయ్కి నిజం చెప్పే ధైర్యం లేకపోతే నాతో చెప్పక్క, నేను తనకి చెప్తానులే. నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య దూరం పెరగలేదు. శ్రీవారికి నేనంటే ప్రాణం. ఈరోజు కాకపోతే రేపైనా నన్ను అర్థం చేసుకుంటారు, నాతో మాట్లాడతారు. నేను చెప్పాల్సింది నేను చెప్పానక్క, ఆ తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో. నాన్నగారు ప్రాణాలతో ఉండాలంటే జరిగింది మీతో చెప్పకూడదు శ్రీవారు. ఒకప్పుడు మీరిద్దరూ చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటక్క ఇలా అయిపోయింది. అమ్మ శ్రావణి, అక్షయ్కి ఫోన్ చేసావా? తనతో మాట్లాడావా? లేదమ్మగారు, ఇదంతా చూస్తుంటే దేవరమ్మ చెప్పిందే జరగబోతుందనిపిస్తోంది. ఏంటి శ్రావణి నువ్వు అంటుంది? దేవరమ్మ ఏం చెప్పింది? అమ్మగారు నన్ను క్షమించండి, మీతో ఒక విషయం చెప్పకుండా దాచాను. ఆ రోజు పూజ పూర్తయ్యాక ఇక నుంచి నీకు కష్టాలు మొదలవ్వబోతున్నాయని ఆ దేవరమ్మ చెప్పింది. ఇప్పుడు దేవరమ్మ చెప్పినట్టుగానే జరగబోతోంది. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను, కానీ శ్రీవారిని మాత్రం దూరం చేసుకోను. బాధపడకు శ్రావణి, దేవరమ్మ ఆశీర్వాదం నీకుంది. ఎంత పెద్ద కష్టం నుంచైనా నువ్వు బయటపడతావు. అమ్మగారు మీకు విషయం తెలుసా? నిన్న రాత్రి ముసుగు మనిషి ఇంట్లోకి వచ్చినప్పుడు నేను అతన్ని తిరిగి పంపించేశాను కదా, అదంతా ఎవరో వీడియో తీసి శ్రీవారికి పంపించారు. ఇదంతా ఎవరు చేశారో తెలియట్లేదు. ఇంకెవరు చేసుంటారో? నీ చెల్లెలు సంధ్య చేసుంటుంది. సంధ్య ఇలా చేసుంటుందంటే నమ్మలేకపోతున్నాను. అమ్మగారు ఆ వీడియో చూడటం వల్ల ఆయనకి నా మీద ఇంకా కోపం పెరిగిపోయింది. ఆ ముసుగు మనిషి ఎందుకు వచ్చాడో చెప్పేంత వరకు
నాతో మాట్లాడనని, ఈ ఇంట్లోకి రానని చెప్తున్నారు. శ్రావణి, ఇక ఆలస్యం చేయొద్దు. మీ ఇద్దరి మధ్య ఈ గొడవ ఎంత దూరం వెళ్లిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏది ఏమైనా సరే నిజం చెప్పేమ్మా. నేను నిజం చెప్తే ఒక ప్రాణానికి అపాయం ఉందమ్మగారు. మరి సమస్య ఎలా తీరుతుంది? నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవటమే సమస్యకి పరిష్కారం అనిపిస్తోంది.